धरించే మార్గానికి ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి అని చెప్పి ఆ శౌనిక ఆదర్శుని సూత్రుని అడిగారు. అప్పుడు సూత్రుడు చెబుతున్నాడు, ఇది వరలో ఇదే ప్రశ్న నారద మహర్షి శ్రీ మహావిష్ణువుని అడిగాట. త్రిలోక సంచారైనటువంటి నారదుడు అన్ని లోకాలు తిరుగుతూ వైకుంఠానికి వెళ్ళారు. ఆ వైకుంఠానికి నారదుడు వెళ్ళేసరికి ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని పాన్పు మీద పడుకుని ఉన్నట్ట. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో పద్మం, ఇవన్నీ ధరించి లక్ష్మీదేవి కాళ్ళు నొక్కుతూ ఉంటే అలా పడుకుని ఉన్నట్ట. ఆ ఉన్నటువంటి స్వామిని భక్తిగా స్వామి ధ్యానం చేశాట. శాంతాకారం భుజగజయనం పద్మనాభం త్రేతం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వలోకాలకి రాజైనటువంటి ఓ విష్ణుమూర్తి అని ఆయన్ని స్తుతించాడు. స్తుతిస్తే నారదుడికి విష్ణుమూర్తి దర్శనమిచ్చి, నారద ఎందుకు వచ్చావయ్యా, నువ్వు అన్ని లోకాలు తిరుగుతూ ఉంటావు, భూలోకంలో ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు వాళ్ళకి విధించినటువంటి ధర్మాలు వాళ్ళు నిర్వర్తిస్తున్నారా, ఏ విధమైనటువంటి ఉపద్రవాలు ఎవరికీ లేవు కదా అని చెప్పి అడిగాడు నారదుణ్ణి. నారదుడు అన్నట్టు విష్ణుమూర్తితోటి, స్వామి జగంబులో నీకు తెలియంది ఏముందయ్యా, నీకు అన్నీ తెలుసు కానీ నన్ను చెప్పమంటున్నావు కాబట్టి చెబుతున్నాను. భూలోకంలో ఉండేటువంటి ప్రజలు అనేక జన్మములు ఎత్తుతూ పాపభూయిష్ఠులై ఉన్నారు. కొంతమంది కష్టాలు పడుతున్నారు, కొంతమంది రోగాలతో ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది మహర్షులకి విఘ్నాలు కలుగుతున్నాయి, కొంతమంది వ్రతాలు పూర్తి చేసి ఉద్యాపనలు చేయకుండా మానేస్తున్నారు, అనేక విధాలుగా ఉన్నారు అక్కడ. ఆ ప్రజలందరూ కూడా వాళ్ళ కష్టాలు తొలగి వాళ్ళకి సుఖాలు కలిగి వాళ్ళకి మోక్షం కలిగి వాళ్ళ మనస్సు యందు కోరికలు నెరవేరేటువంటి ఏదైనా విధానం ఉంటే చెప్పవయ్యా అని చెప్పి నారదుడు విష్ణుమూర్తిని అడిగట. అడిగితే విష్ణుమూర్తి చెబుతున్నాడు, నారద నీ అందలి ప్రామచేత లోకంలో ఉపకారం లోకోపకారానికి నువ్వు అడిగినటువంటి ప్రశ్న సముచితంగా ఉంది కాబట్టి ఒక వ్రతాన్ని నీకు ఉపదేశం చేస్తాను. ఆ వ్రతాన్ని నైమిషారణ్యానికి వెళ్ళి ఋషులకు ఉపదేశం చేయి. ఆ ఋషుల ద్వారా భూలోకంలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఆ వ్రతం గురించి తెలుస్తుంది అని చెప్పి విష్ణుమూర్తి ఆ నారదుడికి ఉపదేశం చేశాడు. నారద భూలోకంలో నేను సత్యదేవుడిగా బ్రహ్మ విష్ణు స్వరూపంతో అక్కడికి నేను ఉద్భవిస్తాను. అది సత్యనారాయణ స్వామిగా పేరు గాంచి మానవుల యొక్క కష్టాలు తొలగించడం కోసం నేను భూలోకంలో ఉద్భవిస్తాను. ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి వ్రతరూపేణ నన్ను ఆరాధన చేస్తారో వాళ్ళకి మనసులో తలిచినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను అని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నారదుడికి విష్ణుమూర్తి ఉపదేశం చేశాడు. అయితే మళ్ళీ నారదుడు అడిగాడు, స్వామి ఈ వ్రతం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ వ్రతానికి ఏం కావాలి, ఈ విధానాలన్నీ కూడా నాకు చెప్పండి మహానుభావ అని చెప్పి నారదుడు మళ్ళీ విష్ణుమూర్తిని అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి నారదుడికి చెబుతున్నాడు, ఈ వ్రతాన్ని పౌర్ణిమందు కానీ ఏకాదశి మందు కానీ సూర్యచంద్ర గ్రహణాలు పట్టినప్పుడు కానీ వైశాఖ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ లేకపోతే ఏదైనా ఆపదలు కలిగినప్పుడు కానీ ఏదైనా శుభాలు చేసుకున్నప్పుడు కానీ యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు కానీ ఈ వ్రతాన్ని ముఖ్యంగా చేయొచ్చుట. అంటే మనకు ఏదైనా ఆపదలు కలిగాయనుకోండి, సత్యదేవ నాకు ఈ ఆపద నుంచి తొలగించవయ్యా, నీ వ్రతాన్ని చేసుకుంటాను అని మొక్కుకుంటే ఆ ఆపదలు తొలగుతాయి. అలాగే పెళ్ళిళ్ళు జరిగే తర్వాత కానీ ముందు కానీ ఈ సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. అలాగే గృహప్రవేశాలు జరిగినప్పుడు కూడా ఈ శుభం కోసం అని చెప్పి ఈ వ్రతాన్ని చేసుకుంటారు. అలాగే పౌర్ణమికి వ్రతం చేయొచ్చు, సూర్యచంద్ర గ్రహణాలు పట్టినప్పుడు వ్రతం చేయొచ్చు, అలాగే ఏకాదశికి వ్రతం చేయొచ్చు. చాలా బాగుందండి, ఏదో విష్ణుమూర్తి నారదుడికి చెప్పాడు, ఆ నారదుడేమో శౌనికాదర్శులకు చెప్పాడు,
మీరేమో మాకు చెప్తున్నారు ఏకాదశి రోజు వ్రతం చేస్తే మన ఉపవాసం ఉంటాం కదండి, ఇందాక ఏదో తమలపాకులో ప్రసాదం పెట్టుకుని అరటిపండు చేత్తో పట్టుకోమన్నారు, అదేమో మళ్ళీ మీరే తినేయాలన్నారు, తినకపోతే పాపం అని మీరే చెప్తున్నారు, మరి ఏకాదశి ఉపవాసం ఉన్నా మా సంగతి ఏంటండి? లేదంటే రావులపాలెంలో ప్రజలు కొంచెం తెలివితేటలు కలిగినటువంటి వారేమో అనుకుంటున్నాను. అది ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి. ఆ ప్రశ్న వెయ్యాలి, వేస్తేనే దానికి ఆన్సర్ వస్తుంది. మనం మాట్లాడి కూర్చున్నాం అనుకోండి, ఆన్సర్ రాదు. సత్యమే కదా, మరి ఏకాశ ఉపవాసం ఉంటే మరి ఏం తినం కదా. అయితే ఏకాశ ఉపవాసం ఉంటే ఏం తినాలి? నన్ను అప్పుడే ఓ వారం రోజుల నుంచి అడుగుతున్నారు, ఏకాశ వస్తుందంటూనే ఏం తినాలంటూ వస్తున్నారు వీళ్ళు. ముందు నా దగ్గరికి వచ్చేటప్పుడు పళ్ళు తినచ్చా అండి, ప్రసాదం తినచ్చా అండి, పాలు తాగచ్చా అండి, అసలు ఏకాశ వస్తుంది అనేటప్పటికే వాడికి టెన్షన్, ఉపవాసం చేయాలి సరదా, కానీ ఏం తినాలి, తినకపోతే పడిపోతామేమో భయం, షుగర్ ఉంది బీపీ ఉంది, అసలు ఉపవాసము అంటే అసలు ఏమీ తినకుండా ఉండటం, పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండేటువంటిది ఉపవాసం అని చెప్పామనుకోండి ఏకాదశి చేసేవాళ్ళు ఎంతమంది. అయితే ఈ ఉపవాసము అనేటువంటిది మన మనస్సంకల్పాన్ని బట్టి ఉంటుంది. శరీరంలో రోగాలు ఉన్నాయి అందరికీ కూడా, షుగర్ ఉండి బీపీలు ఉంటాయి, మరి వాళ్ళు ఏదో టైంకి బెళ్ళేసుకోవటమో ఏదో తినకపోతే నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడతారు, అప్పుడు వాళ్ళు బ్రొక్కుంటారు ఆ దేవుడికి, అయ్యా ఏకాశ ఉపవాసం చేయాలనుంది కానీ నా శరీర దారుడ్యాన్ని బట్టి నేను నీకు నైవేద్యం పెట్టిన పళ్ళు మాత్రమే తిని ఉంటాను అనుకున్నాడు అనుకోండి, ఆ పళ్ళే తిని ఉంటాడు. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే నీకు ఏదో సత్యనారాయణ మూర్తి ప్రసాదం నైవేద్యం చేసి ఆ ప్రసాదం తినే ఉంటాను అనుకున్నాడు అనుకోండి, ఆ ప్రసాదం తినే ఉండాలి. లేదా నేను ద్రవపద ఘన పదార్థాలు తిన్నా ఏదో పాలు తాగి ఉపవాసం చేస్తాను అలా ఉంటాను, నాకు నీరసం ఎక్కువ పాలు తాగే ఉంటాను ఇంకా మిగిలినవేమి తిన్నాం అనుకున్నవాడు ఆ విధంగా చేస్తాడు. ఇదేనా ఒక్కసారే ఏ పూజ స్వామి పూజ అయిపోయిన తర్వాత పాలు నైవేద్యం పెట్టాం, ఆ పళ్ళు నైవేద్యం పెట్టాం, ఆ ప్రసాదం నైవేద్యం పెట్టాం, ఒక్కసారే తిని ఊరుకోవాలి. ఏదో పళ్ళు తినమన్నారు కదా అని చెప్పి గంట గంటకోసారి ఓ అరడదిన యాపిల్లో గంట పోయాక, కమలాఫలాలో గంట పోయాక, దానిమ్మ పళ్ళలో గంట పోయాక, ఒక గంట పోయాక ఒక గెల అరటిపళ్ళు ఇవన్నీ తింటే ఉపవాసం పెట్టిన బండ. లేదంటే సత్యనారాయణమూర్తి ప్రసాదం తిని ఉండొచ్చు అని అన్నారు బ్యామ్మలు, ఓ 2 కేజీలు ప్రసాదం చేసేసుకుని నైవేద్యం పెట్టి అక్కడ పెట్టుకుని జాగ్రత్తగా ఇంత పెద్ద ఆకు వేసుకుని ఏకాదశిలాగా అయితే ద్వాదశి వచ్చే వరకు తింటూ ఉందనుకోండి ఇంకా ఉపవాసం ఏంటి విన్న తలకాయ. లేదంటే పాలు తాగి ఉండొచ్చు అన్నారు, ఒక అరగంటకోసారి 1 లీటర్ పాలు తాగేస్తూ ఉన్నాం అనుకోండి ఇంకా ఉపవాసం ఏముంది? ఉపవాసము అంటే ఏమిటి? కడుపు మాడాలి, ఏదో ఒకసారి నైవేద్యం పెట్టుకుని ఒకసారి తాగాలి. అయితే స్వామి ప్రసాదం ఇది, సత్యనారాయణమూర్తి ప్రసాదం తిన్నామనుకుని ఉపవాసం ఉంటామనుకున్నారనుకోండి, ఇంటి దగ్గర పూజ చేసుకుంటారు, ప్రసాదం చేసుకుని నైవేద్యం పెట్టుకుంటారు, ఈ ప్రసాదం కూడా అందులో కలుపుకుని తినచ్చు. పళ్ళు తినే ఉంటామన్నారనుకోండి ఆ పండు పెట్టించాం కదా అరటి పండు అది తినచ్చు. పాలు తాగే ఉంటామన్నారనుకోండి ఈ ప్రసాదం జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో దాచుకుని రేపొద్దున్న ద్వాదశి గడియలు వెళ్లకుండా తినండి. పాలు తాగే ద్రవ పదార్థమే ఘన పదార్థం తినం అనుకున్నారనుకోండి ఈ మంత్రంతో చెప్పిన ప్రసాదం జాగ్రత్తగా ఒక కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు ద్వాదశి గడికి వెళ్లకుండా శాలిగ్రామ దానాలు, స్వయంపాక దానాలు, దీపదానాలు అయ్యాక ఆ ప్రసాదం తినండి. ఇది ఏకాదశి లక్షణం, మీకు డౌట్లు తీరిపోయాయి అనుకుంటాను. అందుచేత ఏకాదశి వ్రతం చేయొచ్చు, ఏకాదశి రోజున కూడా వ్రతం చేయొచ్చు, పౌర్ణమి రోజున చేయొచ్చు, సూర్యచంద్ర గ్రహణాలు పట్టినప్పుడు ఈ వ్రతాన్ని చేయొచ్చు, ఏదైనా కష్టాలు ఏర్పడినప్పుడు ఈ వ్రతాన్ని చేయొచ్చు. ఈ వ్రతం చేసేటువంటి రోజున ముందుగా
సత్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకోవటం మనస్సులో. ఏమని, సత్యదేవ నీ వ్రతాన్ని నేను చేస్తున్నాను, నిర్విఘ్నంగా కొనసాగించేటట్టు చేయవయ్యా అని చెప్పి ఆ స్వామికి నమస్కారం చేసుకుని ఉదయాన్నే లేచి స్నాన సంధ్యావందనాది అనుష్ఠానాలు నిర్వర్తించుకొని రాత్రి వ్రతం చేయమన్నాడు. రాత్రి వ్రతం చేయాలనుకోండి పొద్దున్నీ ఉపవాసం ఉండాలి. అది రాత్రి వ్రతం చేస్తే ఏకాదశి ఉపవాసం చేయటానికి ఉండదు. రాత్రి దాకా ఉంటాడు, రాత్రి దాకా ఉండి మరి ఏదో తింటే రాత్రి ఏం తినం కదా మనం. ఎంత ఏకాదశి ఉపవాసం చేసినా రాత్రి ఏం తినం, ఏదో పొగలు చేసుకు చేస్తాం కాబట్టి మనం పొగలు చేసుకుంటున్నాం మన అనుకూలాన్ని బట్టి. రాత్రి సమయంలో మళ్ళా స్నానం చేసి ఈ వ్రతాన్ని రాత్రిపూట కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా చక్కగా అక్కడ మండపం వేసుకోవాలి, గోమి ఎంచే ఆవు పేడతో అలకాలట. ఇప్పుడు ఆవు పేడలు ఎక్కడున్నాయి, ఆవులే లేవు, పేడ ఎక్కడి నుంచి వస్తుంది, లేదా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుని ఆ మండపం చేసుకుని పద్మాలు వేసుకోవాలి. వేసుకుని ఆదవ పూజో గణాధిప ముందుగా గణపతిని ఆరాధన చేయాలి. తర్వాత నెల్లటి అంచు కలిగినటువంటి వస్త్రం వేసి దాని మీద బియ్యం పోసి ఈ సత్యదేవుడికి అంగదేవతలుగా చెప్పబడినటువంటి ఆ వరుణ దేవుణ్ణి కలసలోకి నదీ జలాలతోటి ఆవాహన చేసుకోవాలి. కలసలోకి ఆవాహన చేసుకుని ఆ కలసానికి ఉత్తర భాగంలో గణపతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, గౌరీ అనేటువంటి పంచలోక పాలకుల్ని ఆవాహన చేయాలి. తర్వాత మధ్యలో నుంచి తూర్పు మొదలుకొని ఆయా దిక్కుల్లో అధిదేవత, ప్రత్యధి దేవతలతో కూడుకున్న నవగ్రహాలకి పూజ చేయాలి. ఆ తర్వాత తూర్పు మొదలుకొని 8 దిక్కుల్లోనూ అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేయాలి. తర్వాత కలసమ మీద సత్యనారాయణ స్వామి వారిని పూజ చేయాలి. ఈ కలసం ఏది పెట్టాలి? బంగారపు కలస పెట్టమన్నాడు, నీకు ఓపిక లేదు. ఇతర కలస పెట్టమన్నాడు, ఓపిక ఉంది. వెండి కలస పెట్టమన్నాడు, ఇంకా ఓపిక లేదు. మట్టి కలసైనా పెట్టమన్నాడు. అంటే పంచలోహాల్లో ఏదైనా కలస పెట్టచ్చు. బంగారపు కలసలు వెండి కలసలు పెడితే మాత్రం అది బ్రాహ్మణకి ఇచ్చేయాలి. అసలు మండపాదానం పట్టాడు అంటేనే మొత్తం వెళ్ళిపోతుంది వాడికి. ఇప్పుడు నేనేం పుచ్చుకొని చెంబులు కంగారు పడకండి, ఎవరి చెంబులు వాళ్ళకి ఇచ్చేస్తాను, మండపదానం నేను తీసుకోను. అయితే అది శాస్త్రం వాడు అందులో చెప్పింది. ఆ కలసమ మీద ప్రతిమ పెట్టమన్నాడు, కరసమెత్తు కానీ, అర్ధకరసమెత్తు కానీ, పావు కరసమెత్తు కానీ బంగారు ప్రతిమ పెట్టి పూజ చేయమన్నాడు. అంటే కరసము అంటే ఇంచుమించు ఒక తులం బంగారం ఉంటుంది, మనం తేగలమా? అవి బాబోయ్ తులం బంగారం ఉందంటే మా ఆయనగారు నాకు ఏదో చేయిస్తానన్నారండి నగ, సత్యనారాయణమూర్తికి మేము వ్రతానికి ఎక్కడ తెస్తాం, తేలేం. మనం ధనం డబ్బులు చిల్లర పైసలు అంటామే అదైనా సరే పెట్టి పూజ చేయాలి. దానికి ఆవాహన చేసి అందు దాని మీదకి సత్యదేవుణ్ణి ఆరాధన చేసుకుని కలసలో పెట్టుకుని సత్యనారాయణ స్వామిగా ఆవాహన చేసుకోవాలి. ఆవాహన చేసుకుని స్వామికి ఆంజనేయ స్వామికి అప్పాలు ఇష్టం, దుర్గాదేవికి చీరాన్నం పులిహార దద్దోదనం ఇష్టం, వెంకటేశ్వర స్వామి వారికి లడ్డూ ఇష్టం, కార్తీక పురాణం వినడానికి వచ్చినటువంటి వాళ్ళకి చనువుడి వడపప్పు ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి కదా. అలాగే ఈ సత్యనారాయణ స్వామి వారికి గోధుమ రవ్వతో తయారు చేసిన ప్రసాదం అంటే ఇష్టం ఆయనకి. లేదా గోధుమ రవ్వ దొరకదు, వరి నూకైనా ప్రసాదం చేయాలి. పంచదార లేకపోతే బెల్లం, బెల్లం లేకపోతే పంచదార, ఏదైనా ఉపయోగించవచ్చు ప్రసాదానికి. మధురంగా తయారు చేయాలి, సుగంధ ద్రవ్యాలు వేసుకోవాలి, అందులో డ్రై ఫ్రూట్స్ వంటివి కూడా వేసుకోవచ్చు. ఆ ప్రసాదాన్ని చక్కగా ఆవు నెయ్యి, గోధుమ, శర్కర ఈ మూడింటితోటి తయారు చేసిన ప్రసాదం అంటే స్వామికి ఇష్టం. స్వామికి ఇంకా రంభాఫలం అంటే ఇష్టం. రంభాఫలం అంటే ఏంటండి? రంభాఫలం అంటే ఏమిటి? అరటిపండు, దాన్నే కదలీ ఫలము అంటారు. రంభాఫలము అని ఇస్తాడాడు ఆ శ్లోకంలో. రంభాఫలము అంటే అరటిపండు,
అరటిపండు బాగా మిగల ముగ్గిన అరటిపండు అంటే స్వామివారికి బాగా ఇష్టంట. మనం ప్రసాద గిన్నెతో పెట్టుకున్నాం అనుకోండి, ఒక అరటిపండు వెళ్ళి ఒలిచి అందులో వేసి నైవేద్యం పెడతారు. అందుకనే మీ చేత అరటిపండు ప్రసాదం చేతితో పట్టుకోమంట కారణం అది. ఆయనకు అరటిపండు అంటే బాగా ఇష్టం, ఆ గోధుమ రవ్వ ప్రసాదం ఇష్టం. అయిన తర్వాత భక్తిగా నైవేద్యం పెట్టి బంధువులతోటి బ్రాహ్మణులతోటి అందరూ కూడా సామూహికంగా ఆ వ్రతాన్ని చేసి భోజనాలు చేసి ఎవడైతే భక్తి శ్రద్ధలతోటి ఆ వ్రతాన్ని చేస్తాడో వాడికి క్రితం జన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో చేసినటువంటి పాపాలతో పాటు వాడు ఏ మనస్సులో ఏ కోరికతో అయితే వ్రతాన్ని చేస్తున్నాడో ఆ కోరికలన్నీ నెరవేరుతాయి. కలియుగంలో ఇంతకంటే వేరే మార్గం లేదయ్యా అని చెప్పాడు. తర్వాత వ్రతమంతా కూడా పూర్తయిన తర్వాత కథ చెప్పిన బ్రాహ్మణోత్సముణ్ణి గంధపుష్పాక్షతలతో పూజించి ఆయనకు తాంబూల దక్షిణ దానాలు ఇచ్చి వ్రతాన్ని పరిసమాప్తి చేసుకోవాలట. ఇది ఈ విధంగా చెయ్యాలి అని నారదుడికి విష్ణుమూర్తి చెప్పాడు. ఆ నారదుడు ఆ భూలోకంలో ఉండేటువంటి ఆ నైమిషారణ్యాలు ఋషులకు చెప్పాడు. ఆ ఋషులు మనందరికీ కూడా ఈ వ్రతాన్ని మనందరికీ తెలియపరిచారు కాబట్టి ఈ వ్రతాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. ఇది స్కాందపురాణే రేవాకండి సత్యనారాయణ వ్రత కడాయామ ప్రథమోధ్యాయ సమాప్త.